ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైర ఎమ్మెల్యే రాముల నాయక్కు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయా? బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గూటికి చేరుతుండటంతో అయోమయానికి గురవుతున్నారా? కారు పార్టీలో ఉన్న కోవట్లెవరు? కోవట్లంతా వెళ్ళిపోవాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నారా? అసలు ఈసారి వైర టికెట్ సిట్టింగ్ ఇస్తారా? మరొకరిని తెర మీదకి తీసుకొస్తారా? వైరల్లో నడుస్తున్న ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ పై ఉల్లుక్కేద్దాం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ కోటకు బేటలు పడుతున్నాయా? బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో కొన్నాళ్లుగా పార్టీకి దూరం అవుతున్నారు పొంగులేటి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాపై గులాబీ బాస్ ఫోకస్ ఎక్కువైంది. ఇటీవలి కాలంలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారో అర్థం కాకుండా ఉంది. ముఖ్యంగా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైరాలో జంపింగ్లు ఎక్కువవుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ కేడర్ చేజారకుండా చూసుకోవాలి అంటూ హైదరాబాద్ నుంచి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్, మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ గౌడ్ గులాబీ గూటి నుంచి బయటపడి పొంగులేటి వర్గంలో చేరిపోయారు. వీరితో పాటు గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కూడా పొంగులేటి బాట పడుతున్నారు. మరికొందరు సైతం సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే వైరా నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వర్గం అభ్యర్థిగా విజయ్బాయ్ పేరును ప్రకటించారు. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ నాయకత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు పెడుతూ ఉండడంతో ఎమ్మెల్యే రాములు నాయకుకు టెన్షన్ పెరుగుతోందిట. నేతలు పార్టీ వీడడం ఎత్తైతే ఉన్నవారితో కూడా మరింత అయోమయానికి గురి చేస్తోందిట ఎమ్మెల్యేను. పార్టీలో జరుగుతున్న పరిణామాలను, అనుమానాలని ఎమ్మెల్యే రాములు నాయకు స్వయంగా కార్యకర్తల సమావేశంలోనే చెప్పారు. దీంతో గులాబీ పార్టీలో ఉన్న కోవట్లు ఎవరంటూ కొత్త చర్చ మొదలైంది. కోవట్ల వ్యవహారం ఓ గొడవైతే పార్టీలో ఉన్న గ్రూపులు కూడా ఎమ్మెల్యేను మరింతగా కంగారు పెడుతున్నాయట. ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతుంది అంటూ ఖర్చీఫ్ వేసుకోవడానికి మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మదన్లాల్, చంద్రావతి గ్రూపులు కూడా ఉన్నాయి. రాములు నాయక్ ప్లేస్ లోకి రావడానికి ఈ మాజీలిద్దరూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ మారుతున్నాను అంటూ తనపై వస్తున్న వార్తలపై మదన్లాల్ స్పందించారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను అంటూ ఇటీవలే ముఖ్య అనుచరులతో నిర్వహించిన సమావేశంలో మదన్లాల్ చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగానే బరిలో ఉంటానని స్పష్టం చేశారు ఆయన. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాములు నాయక్ మాత్రం ఎవరెన్ని డ్రామాలాడినా టికెట్ ఖచ్చితంగా తనకే వస్తుందని, కేసీఆర్ ఆశీర్వాదాలు కూడా తనకే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా వైరాలో పొంగులేటి బ్రాండ్ ఏ విధంగానూ పనిచేయదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మొత్తం మీద వైరా ఎమ్మెల్యే రాములు నాయక్కు ఇంటా బయట పొగ ఎక్కువైందనే చెప్పాలి. పొంగులేటి వర్గంలోకి వెళ్లే వారిని ఆపలేక, కోవట్లను అరికట్టలేక పార్టీలోని టికెట్ పోరుతో ఎలా ముందుకు సాగుతారో అంటూ చర్చ జరుగుతోంది.